అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళధ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు దీపావళి రాబోతుంది మరి దీపావళి రోజున ఏ రాశి వారు ఏ దీపాలను వెలిగించాలి అలాగే ప్రత్యేకంగా దీపాలను వెలిగించేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అలాగే దీపావళి రోజు లక్ష్మీ కటాక్షం కోసం ఒక అద్భుతమైన రెమెడీ నాకు తెలియజేయండి తప్పకుండా అమ్మ లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి సందర్భంగా మనకు పురాణాలలో చెప్పినటువంటి సందర్భంలో క్షీరసాగర మదనం జరిగేటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో అమ్మవారు కూడా ఉద్భవించినటువంటిది పాల సముద్రంలో సముద్రములో ఐ మీన్ కనుక సముద్రం అంటేనే మనకు అందులో నుంచి ఉప్పు రావడము కనుక ఉప్పు దీపాలు పెట్టడము అనేటువంటిది కానీ క్షీరసాగర మదనం జరిగే సందర్భంలో అమ్మవారు ఉద్భవించింది అంటే క్షీరం అంటే పాలు పాలకు సంబంధించి అమ్మవారి అధిపతి ఇలా చాలా మట్టుకు కూడా ఉండేటువంటి సందర్భాలలో దీపావళి మనకు మాసంలో అమావాస్య రోజు రేపు ముప్పై ఒకటవ తారీఖు ఈ యొక్క దీపావళి పండుగను ఇంట్లో కన్నుల పండుగ కూడా చేసుకోండి ఇలాంటి ఈగో ఫీలింగ్స్ కానీ లేదా మరొకటి ఏమిటి అంటే నాది అనేటువంటి భావన నేను అనేటువంటి భావనను వదిలేయండి మనది అనేటువంటి భావనతో ఉండండి తప్పకుండా ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఏమిటి అంటే మట్టి వాస్తవానికి కూడా మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె అమ్మవారికి ఎంతో ప్రీతి మట్టి ప్రమిద నువ్వుల నూనె దీనితో దీపాలను వెలిగించాలి ఎన్ని దీపాలయ్యా ఎనిమిది దీపాలు అష్టలక్ష్మి కనుక ఎనిమిది దీపాలు ఒక్కొక్క లక్ష్మి అమ్మవారికి ఒక్కొక్క దీపారాధన చక్కగా కూడా మంచి ఒక ప్లేట్లో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి మంచిగా ఎనిమిది దీపాలు వెలిగించాలి ఇంటి లిపాది అందరు కలిసి ఒక్కొక్క దీపం వెలిగించి ఇంటి గుమ్మ ముందు ఒక రెండు ఎన్ని దీప్ ఎన్ని డోర్స్ అయితే ఉంటాయో ఆ డోర్స్ ముందు పెట్టాలి బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి రూమ్ కానీ అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్ కానీ బాల్కనీలోకి వెళ్ళే రూమ్ కానీ ఇలా పెడుతూ ఉండాలి అయితే ఇక్కడ మనం ఈసారి ఏమిటి అంటే కొంత డిఫరెంట్గా చెప్పడం జరుగుతున్నది మనకి వీడియో అందరూ చెప్పేటువంటి విధంగా కాకుండా కొంత జాతక రీత్యా కూడా మీకు ప్లస్ అయ్యేటువంటి విధంగా నేను చెప్పాలి అనేటువంటి భావనతో నా సంకల్పం ముందుగా మేషరాశి నుంచి చెబుదాం మేషరాశి అంటే కుజుడు అధిపతి కనుక మేషానికి ఒక కుజునికి చక్కగా కూడా మూడు వత్తులు కుంకుమ వర్ణంలో ఉండేటువంటి వత్తులు అయితే కుంకుమ తీసుకొని ఇటుగా ఇలా ఆయిల్తో అయినా కుంకుమ రాసేస్తే అది కుంకుమ వర్ణం అయిపోతుంది ఎరుపు రంగు మట్టి ప్రమిదలు వీటిలో మనకు చక్కగా కూడా మూడు వత్తులు వేసి కుజుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అని చెప్పడం జరుగుతున్నది కనుక ఈ విధంగా చేసుకొని మీరేం చేస్తారంటే కుజునికి సంబంధించింది కానీ లేదా మనకు కుజగ్రహ కవచమైనా చదువుకోండి ఒక్కసారి ఇక రెండవది మనకు వృషభ రాశి వృషభ రాశికి సంబంధించింది అంటే శుక్రుడు శుక్రుడు కనుక ప్యూర్ ఆవు నెయ్యి తీసుకోండి ఆవునెయ్యిని తీసుకొని చక్కగా కూడా ఆరు వత్తులు కావాలి ఆరు వత్తులు లేదు ధవల వస్త్రము అని కూడా దొరుకుతుంది మనకు ఈ ధవల వస్త్రము ఒకవేళ దొరికినా మంచిదే లేదా తామర వత్తులు కూడా దొరుకుతాయి మార్కెట్లో తామర వత్తులతో కూడా మీరు కుదిరితే వెండి ప్రమిదలో దీపారాధన చేయండి వెండి ప్రమిదలో దీపారాధన చే అందరూ కూడా మట్టి ప్రమిదలోనే దీపారాధన చేయాలి ఓకే ఇక్కడికి ఇంకా అబ్రాడ్గా నేను చెప్తున్నాను జాతకరీత్యా శుక్రునికి అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వారు వృషభ రాశి వారు అదేవిధంగా వారు వెండింటికి అధిపతి శుక్రుడే కనుక మీరు వెండి ప్రమిదలో ధవలం వత్తులు కానీ అదేవిధంగా ధవల వస్త్రాలు కానీ తామర వత్తులు కానీ వేసి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఇక మరొక విషయం ఏమిటి అంటే బుధుడు నెక్స్ట్ ఎవరు మనకు మిథునం మరి యొక్క బుధుడు వచ్చేసరికి చక్కగా కూడా కొబ్బరి నూనె కావాలి బుధునికి కొబ్బరి నూనెతో మీరు నాలుగు వత్తులు వేసి కుదిరితే తెల్ల జిల్లేడు వత్తులు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వస్త్రాలు వస్త్రం అంటే మామూలుగా లైట్గా గ్రీన్ కలర్ కానీ గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటివి కూడా దొరుకుతుంది అవి తీసుకొని చక్కగా కూడా మీరు ఇదే మట్టి ప్రమిదలో ఎర్రటి ప్రమిదలో తమలపాకులు కింద వేసి చక్కగా కూడా దానిపై ఈ ఎరుపు రంగు ఉండేటువంటి మట్టి ప్రమిదలను పెట్టి చక్కగా కూడా కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయండి ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా వ్యాపారస్తులకు కానీ బుధుడు అధిపతి కదా ఇక మరొకటి ఏమిటి అంటే కర్కాటకం అంటే చంద్రుడు చంద్రునికి ఏమిటి అంటే రెండు వత్తులు వేయాలి రెండు వత్తులు వేసి చక్కగా కూడా అంటే ఏకిన దూది అంటే ఉంటే ఏకినదు అంటే చేయితో చేసినటువంటివి అదేవిధంగా తెలుపు వత్తులు కానీ వెండి ప్రమిదలు మామూలుగా తెల్ల వత్తులు ఉండేటువంటివే పెండి ప్రమిద తీసుకొని నెయ్యి వేసి దీపం దీపారాధన చేయండి ఎక్సలెంట్ ఉంటుంది ఇక చంద్రుడు అంటే ఏమిటి మనకు గౌరీ అమ్మవారి సర్వమంగళ మంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణ మోస్తుంది అని చెప్పుకోవాలి ఇక మరొకటి చూసుకుంటే సింహము అంటే దీనికి వచ్చేసి సింహరాశి అంటే సూర్యుడు చక్కగా కూడా ఆవునేతితో సూర్యునికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ కుంకుమ వర్ణపు రంగు వత్తిలో కానీ ఎర్ర ప్రమిదలో ఏకవత్తి వేసి దీపారాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చును గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా పనులు ఉన్న ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఈ విధంగా చేసుకోండి ఇక తర్వాత కన్యారాశి అంటే దానికి బుధుడు అధిపతి ఇందాక మనము మిథునానికి చెప్పుకున్నటువంటిదే కన్యకు కూడా ఇందర ఇక అదేవిధంగా తుల తులాకు సంబంధించింది కూడా ఆల్రెడీ చెప్పాము ఇక నెక్స్ట్ వృశ్చికము పృచికానికి సంబంధించింది ఏమిటి కుజునికి సంబంధించింది మేషానికి చెప్పింది ఇక మరొకటి ఏమిటంటే ధనస్సు మరి ధనస్సు రాశికి గురుడు కనుక నెయ్యితో దీపారాధన చేయాలి మరి యొక్క గురువుకు చక్కగా కూడా ఐదు వత్తులు వేయాలి తామర వత్తులు అదేవిధంగా కంచు ప్రమిదలు కంచు ప్రమిదలలో నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల పసుపు వస్త్రము కానీ దీప్ అదేవిధంగా ఈ యొక్క పసుపు తీసుకొని కొంచెం రాసినా కూడా పసుపు రంగు అయిపోతుంది దీనివల్ల గురుబలం పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం పొందుతుంది ఇక శనికి సంబంధించింది నెక్స్ట్ ఏమిటంటే నువ్వుల నూనెతో దీపారాధన ఇది శని వచ్చేసి ఏడు వత్తులు వేయండి బ్లాక్ రిలేటెడ్ అటువంటి దారాన్ని వాడండి తప్పకుండా కుదిరితే అదే నలుపు రంగులో అటువంటివి మనకు ఇంకోటి ఏమిటంటే స్టీల్ ప్రమిదలు స్టీలువి కూడా ఇనుము రిలేటెడ్ అటువంటి ప్రమిదలు కూడా మనకు దొరుకుతాయి కనుక అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి ఇక ముఖ్యంగా రాహువు రాహువుకొచ్చేసి ఎనిమిది వత్తులు కాఫీ కలర్లో అటువంటి వస్త్రాన్ని తీసుకోవాలి లేదా నలుపు వర్ణపు వత్తులనైనా తీసుకోవాలి నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి ఇదేమిటి అంటే అష్టమూలిక తైలం అని చెప్పి దొరుకుతుంది దీనితో దీపారాధన చేయండి కేతువుకి వచ్చేసి కొబ్బరి నూనెతో తొమ్మిది వత్తులు వేయాలి ధవల వస్త్రము వేయాలి తెల్ల జిల్లేడు వత్తులైనా వేయండి ఎండు కొబ్బరి పచ్చలో అంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క కొబ్బరికాయలో చక్కగా కూడా నెయ్యి పోసేసి నెయ్యి కానీ మనకి ఇందాక ఏం చెప్పుకున్నా కొబ్బరి నూనె పోసేసి చక్కగా కూడా ఈ వత్తులను వేసి దీపారాధన చేయండి ఏ రకమైనటువంటి దీపారాధన చేసినప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించి ఒకసారి శ్రీ సూక్తం చదవండి లేదా నూట ఎనిమిది నామాలు అమ్మవారి ప్రకృతియే నమహ వికృత్య మహా చదవండి కుదిరితే కనకధార స్తోత్రం చదవండి ఇవేవీ మాకు నోరు తిరగడం లేదు అనుకునేటువంటి సందర్భంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంభకే దేవీనా రాయణీన మోస్తుతే అని చెప్పుకోండి సరిపోతుంది దీపారాధన చేసేటువంటి సందర్భంలో ఎప్పుడైనా కూడా మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకుంటూ మనస్సులో సాధ్యం త్రివక్తి సంయుక్తం మలహీన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా అనుకుంటూ నారాయణ స్మరణ చేసుకుంటూ మహాదేవ మహాదేవ అనుకుంటూ మనస్సులో శ్రీమాత్రేణ మహా అనుకుంటూ చక్కగా కూడా దీపారాధన చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితము మీ సొంతం చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు మహా